కుంకుమ పువ్వు సీరియల్ మార్చి 5వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. త్రిపురాంబ అమృతతో ఫోన్లో మాట్లాడాలని అంటుంది. అప్పుడు జయంతి వాళ్ళు కంగారు పడుతూ అమృతకి ఫోన్ చేస్తారు. జయంతి అమృతతో మాట్లాడుతుంది, మీ నాన్నగారు త్రిపురాంబని గురించి అడిగితే అప్పుడు ఆఫీసులో ఉందని అబద్ధం చెప్పిన సంగతి చెబుతుంది. నువ్వు ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాలేదని త్రిపురాంబ గారు కోపంగా ఉన్నారు. ఈ సమయంలో మీ గురించి చెప్పటం మంచిది కాదని అబద్ధం చెప్పారని అంటుంది. నువ్వే ఎలాగోలా ఆమెతో మాట్లాడి మేనేజ్ చేయమ్మా అని అంటుంది. అప్పుడు అమృత ఏమో ఇప్పుడైతే ఎలాగోలా మేనేజ్ చేస్తాను, మరి తర్వాత రోజైనా చెప్పాలి కదమ్మా తెల్లారాక అని అంటుంది. అప్పుడు జయంతి ఏమో పొద్దున్నే మేము చెప్పేస్తామని చెప్తుంది. ఆ తర్వాత అమృత వాళ్ళ అత్తయ్య త్రిపురాంబతో ఫోన్లో మాట్లాడుతుంది. త్రిపురాంబ అమృతతో ఏం మాట్లాడుతుందంటే, ఇలాంటి జాబు మానేయి, పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేలాంటి జాబ్ చెయ్యి అని అంటుంది. అప్పుడు అమృతేమో ఈ జాబ్ నాకు చాలా ఇష్టం అత్తయ్య, పొద్దున్నే వచ్చాక మీతో మాట్లాడతాను అని చెప్తుంది. అప్పుడు త్రిపురాంబ పొద్దున్నే నేను లేచేసరికి నువ్వు ఇంట్లో ఉండాలని చెప్తుంది. అమృత త్రిపురాంబతో మాట్లాడటం అరుణ్ వింటాడు. ఇంకా మన విషయం త్రిపురాంబ గారికి మీరు చెప్పలేదన్నమాట, మీ అమ్మా నాన్న ఇంకా దాస్తూనే ఉన్నారనమాట అని అంటాడు. అప్పుడు అమృతేమో అమ్మా నాన్నలో ఆవిడికి నేను ఆఫీస్లో జాబ్ చేస్తున్నానని చెప్పారంట, వాళ్ళు నన్ను బతిమాలారు మేనేజ్ చేయమని, అందుకని కాదని లేకపోయానని అంటండి. అప్పుడు అరుణ్ ఏమో వాళ్ళు అలా అన్నందుకు నువ్వు కాదని లేకపోయావు, నేనేమి నిన్ను నిందించట్లేదు, తప్పు పట్టలేదు, ఈ విషయం మనం ఆమె దగ్గర దాచిన పొద్దున్నే అయినా తెలియాలి కదా అని చెప్తాడు. రేపటికల్లా మీ అమ్మా నాన్న మన గురించి ఆవిడకి చెప్పాలి, లేకపోతే నేనే ఆమెను కలిసి జరిగిందంతా చెబుతానని అంటాడు. నా నిర్ణయం కఠినంగా అనిపించవచ్చు, కానీ అన్ని సర్దుకున్న తర్వాత నేను తీసుకుందే కరెక్ట్ నిర్ణయం అని అనుకుంటావు అని చెప్తాడు. ఇక మరోవైపు రఘురామ వాళ్ళేమో త్రిపురాంబకి నిజం చెప్పేసి ఉంటే బాగుండేదని అనుకుంటారు. అప్పుడు సిరియను కిరణ్ వాళ్ళు, రేణు అని కిరణ్ వాళ్ళు కూడా వస్తారు. మేము కూడా అదే చెప్పాం కదా, ఆవిడ అది చేయి ఇది చేయని మా మీద సాధిస్తుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఈ నిజం మేము తట్టుకోలే, ఇది మేము తట్టుకోలేము, ఆమెకి నిజం చెప్పేస్తాము, మీరు చెప్తారా మేము చెప్పమా అని అంటాడు. కిరణ్ ఏమో ఆవిడకి ఇంతగా ఎందుకు భయపడుతున్నారని అంటాడు. అప్పుడు జయంతి వాళ్ళేమో అది భయం కాదు గౌరవం అని చెప్తాడు. రఘురామ్ ఏమంటారంటే, ఆమె పొలమమ్మి డబ్బులు ఇచ్చింది కాబట్టి మనం బాగా బతికాము అని ఆవిడ చేసిన సహాయం గురించి మాట్లాడతారు. ఆ తర్వాత జయంతి వాళ్ళేమో అన్ని విషయాలు వెంట వెంటనే చెప్పొద్దు, ముందు అమృత గురించి చెబుదాం, ఆ తర్వాత నీ కడుపు గురించి చెబుదామని రేణుతో చెబుతుంది. అప్పుడు కిరణ్ వాళ్ళేమో ఇప్పుడే చెప్పేద్దామని చెప్పి త్రిపురాంబని పిలుచుకురాద్దామని అనుకుంటారు. అయితే రూమ్లో ఆవిడ ఉండదు. అప్పుడు అంజలి వాళ్ళేమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నానమ్మ గుడికి వెళ్ళిన సంగతి చెబుతారు. గుడి నుంచి ఆవిడ వచ్చాక నిజం చెప్పాలని జయంతి వాళ్ళు అనుకుంటారు. ఇక మరోవైపు త్రిపురాంబ గుడికి వెళ్ళింది. అయితే అదే గుడికి పూజ చేయించుకోవటానికి అమృతను అరుణ్ వాళ్ళు వస్తారు. అరుణ్ వాళ్ళు పూజ చేయించుకుంటారు కూడా, కానీ త్రిపురాంబ అప్పుడు వాళ్ళని చూడదు. అయితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా అరుణ్ అమృత కోసం పూలు కొంటాడు. అప్పుడు వాళ్ళని త్రిపురాంబ చూస్తుంది. ఆ తర్వాత అమృత పూలు ఇంకా పెట్టుకోకపోతే అరుణ్ని అమృత జడలో పూలు పెడతాడు. అది చూసి త్రిపురాంబ ఎంతగానో కోపంగా ఉంటుంది. త్రిపురాంబకి అరుణ్ను అమృతల పెళ్లి గురించి నిజం తెలుస్తుందా, ఇంట్లో ఎలాంటి గొడవలు జరగబోతున్నాయో తేలాల్సి ఉంది. ఇవి కుంకుమపువ్వు సీరియల్ మార్చి 5వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.